ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే సమానత్వాన్ని పెంచి పోషించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే అసమానతలను పెంచి పోషిస్తుందేమో అనిపిస్తుంది. ఆ బడ్జెట్ తీరు చూస్తుంటే అలాగే అనిపించింది. ఎందుకంటే ఒక్కసారి మనం మూలాల్లోకి వెళితే మన దేశం వెనకబడడానికి ప్రధాన కారణం కుల వ్యవస్థ. కులాల పరంగా మనుషులను చూడడం వల్ల దేశంలో దాదాపు 80-90% ప్రజలకి పనిచేయడానికి అవకాశం లేకుండా పోయింది. అందువల్లే అట్టడుగు కులాలకు ఎక్కువ అవకాశాలు, అంటే కనీస అవకాశాలు, ఎక్కువ అవకాశాలు కాదు కనీస అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగంలో రిజర్వేషన్ సిస్టాన్ని పెట్టారు. అది తర్వాత వేరే టాపిక్ అది మాట్లాడదాం. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి 16,000 కులాలను, అంటే దాదాపు 16,000 కులాలు దేశంలో ఉన్నాయి. ఇన్ని కులాలు పెట్టి రాజకీయం చేశారు అప్పటి పూర్వకాలం. అంటే వాళ్ళ కొంతమంది పొట్ట గడుపుకోవడం కోసం పెట్టినటువంటి ఈ కుల వ్యవస్థ, అది రాను కొంతమంది మనుషులు హీనంగా చూడడం, కొంతమందికి అవకాశం లేకుండా చేసింది, కొంతమంది కనీసం బతకడానికి కూడా అవకాశం లేకుండా చేసింది. అలాంటి హీనమైనటువంటి వ్యవస్థ పోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కులాలన్నింటినీ 16,000 కులాలని తగ్గించి 4 కులాలుగా మార్చారు. అదే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ. అంటే ఒక, అంటే వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక గుర్తింపు రీత్యా, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టి, అదేవిధంగా సామాజిక పరిస్థితులని పెట్టి ఆ కులాలని 4 భాగాలుగా చేశారు. అంటే ఎస్టీ ఎస్సీ బీసీ ఓసీ ఈ 4 కేటగిరీలు ఉంటాయి. ప్రభుత్వం ఈ 4 కేటగిరీలకి ప్రాతినిధ్యం వహిస్తూ ముందుకు వెళ్ళాలి, బడ్జెట్ కేటాయింపులు కానీ ఏదైనా సరే. కానీ ఆంధ్రప్రదేశ్ కుల బడ్జెట్ చూస్తుంటే అది రాష్ట్ర బడ్జెట్లో కాకుండా ఒక కుల బడ్జెట్లాగా అనిపించింది. ఆ బడ్జెట్లో చూస్తే కొన్ని విషయాలు చూస్తే నాకు చాలా బాధేసింది. కాపు కార్పొరేషను, మైనారిటీ కార్పొరేషను, క్రిస్టియన్ కార్పొరేషను, బ్రాహ్మణ్ కార్పొరేషను, రెడ్డి కార్పొరేషను, కమ్మ కార్పొరేషను, వైశ్య కార్పొరేషను, క్షత్రియ కార్పొరేషను, మాలా కార్పొరేషను, మాదిగ కార్పొరేషను, ఏ కార్పొరేషన్గా కార్పొరేషన్ ఫండ్స్ అలోకేట్ చేసేసారు, అంటే కులాల వారీగా డబ్బులు కేటాయించేశారు. ఇక ఇలా కేటాయిస్తే సమానత్వం ఎక్కడ వస్తుంది? కులాల అంతరాలు పెరుగుతాయి. కానీ ఎస్సీలు కంటే ఎస్సీలు అందులో ఉన్నటువంటి సబ్ కులాలని పంచుకుంటాయి, ఎస్టీలు అంటే అందులో ఉన్న సబ్ కులాలని పంచుకుంటాయి, బీసీలు అంటే బీసీలో ఉన్న సబ్ క్యాస్ట్లని పంచుకుంటాయి, ఓసీలు అంటే ఓసీలు ఉన్నటువంటి సబ్ క్యాస్ట్లని పంచుకుంటాయి. ఇలా చేయాలి. కానీ కులాల వారీగా బడ్జెట్లు కేటాయించడం అంటే చాలా దారుణం. ఇక కేటాయింపుల విషయానికి వస్తే ఇంకా దారుణంగా ఉంది. ఇప్పుడు సమానత్వం అంటే ఏమిటి? అసలు సమానత్వం తీసుకురావాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాగా ఆకలి మీద ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, అర్ధాకలి మీద ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడు, కొంచెం కొద్దిగా ఆకలిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు, అంటే 3 రకాల ఆకలి ఉన్నాడు. మన దగ్గర ఒక 6 బ్రెడ్లు ఉంటే ఎలా పంచాలి? బాగా ఆకలి మీద ఉన్నవాడికి 3 బ్రెడ్స్ ఇవ్వాలి, అర్ధాకలి మీద ఉన్నవాడికి 2 బ్రెడ్స్ ఇవ్వాలి, కొంచెం ఆకలి ఉన్నవాడికి 1 బ్రెడ్ ఇవ్వాలి. అప్పుడు బాగా ఆకలి ఉన్నవాడికి ఆకలి తీరి కొంచెం స్టామినా వస్తుంది, అర్ధాకలి మీద ఉన్నవాడికి కూడా ఆకలి తీరి వాడు స్టామినాకి వస్తాడు, కొంచెం ఆకలి ఉన్నవాడు 1 బ్రెడ్ తీరి 3 ఈక్వల్ అవుతారు. ఇది కదా సమానత్వం. అంటే సమానత్వం చేయాల్సింది ఇలా కదా. అలా కాకుండా 3 ఉన్నారు కాబట్టి, 6 బ్రెడ్లు ఉన్నాయి కాబట్టి 3కి 3 రెళ్ళు ఇచ్చేస్తే అది సమానత్వం ఎలాగవుతుంది? కాబట్టి అర్ధాకలి మీద ఉన్నవాడికి కడుపు నిండొచ్చు, బాగా ఆకలి మీద ఉన్నవాడు కడుపు నిండదు, కొంచెం ఆకలి ఉన్నవాడికి 2 బ్రెడ్లు ఎక్కువైపోతాయి. ఇప్పుడు మన బడ్జెట్ పంపకలు చూస్తే అలాగే ఉంది. అన్ని కులాలను ఒకే తాటికి కట్టేసేసి అందరికీ సమానంగా పనిచేసినట్లుగా అనిపిస్తుంది. అందులో ఎక్కువ తక్కువ ఉన్న బడ్జెట్ మంజూరులో తెలిసిపోతుంది ఎక్కడ అన్యాయం చేశారనేది. మంజూరు అంటే కేటాయింపులు అనేది కూడా దారుణంగా ఉన్నాయి. ఇంకా అందులో మంజూరు అంటే కేటాయించిన వాటిలో ఎంత ఇస్తారు, ఎంత మళ్ళీ ఇస్తారు అనేది చూస్తే ఆ కేటాయింపుల్లో, మంజూరులో మొత్తం అసలు కదంతా బయటకు వస్తుంది. కాబట్టి ఈ సమానత్వం అనేది బాగా అట్టడుగు వర్గాలకు ఎక్కువ మంజూరు చేయాలి, బాగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి. ఇలా చేయాలి కానీ అందరికీ పనిచేయడం, ఆ పంపకాల్లో కూడా కులాల వారీగా పనిచేయడం అనేది, ఇది రాష్ట్ర బడ్జెట్లో కాకుండా ఒక కుల బడ్జెట్లాగా ఉంది. కాబట్టి కులాలు పోవాలి, అసమానతలు పోవాలి అంటే బడ్జెట్ ఇంత దారుణంగా ఇలా కులాల పరంగా ఉంటే ఇక దేశంలో కులాలు ఎప్పుడు పోతాయి? ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంతకాలం. కాబట్టి ఆలోచించండి ఒక్కసారి, ఎస్సీ ఎస్టీ బీసీ అనేది 4 గ్రూపులు మాత్రమే, అది కులం కాదు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్నారు తప్ప ఈ కులము ఆ కులము అని అనలేదు. కులాలు పోవడానికి ఇది ఒక మార్గం. కాబట్టి ఆ మార్గాలన్నింటినీ తీసేసి
ఇలాగ మాల కులం, మారిక కులం, కాపు కులం, కమ్మ కులం, రెడ్డి కులం, క్షత్రియ కులం, వైశ్య కులం, బ్రాహ్మణ కులం అన్నిటికీ ఒక కార్పొరేషన్ పెట్టేసేసి వాటికి కేటాయింపులు ఇచ్చేస్తే కులాలు ఎక్కడ పోతాయి? కాబట్టి ప్రభుత్వాలు కూడా కొంచెం ఆలోచించాలి. సామాజిక న్యాయం జరగాలంటే ఇలా జరగదు, ఇది పద్ధతి కాదు. కాబట్టి మన రాష్ట్ర బడ్జెట్లో కాకుండా కుల బడ్జెట్లో ఉందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.